ఓకే వ్యూవర్స్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మరి ఈరోజు సాయంత్రం కౌన్సిలింగ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ వైస్ ఛాన్సలర్ గారు తెలిపేదానికి అవకాశం ఉంది, గమనించగలరు. ఇఫ్ ఎనీ ప్రాబ్లం టుమారో ఆల్సో కన్ఫామ్లీ ఐ గాట్ 4920 జనరల్ ర్యాంక్ ఐ గాట్ సీట్. ఓకేనండి, మీ రిజర్వేషన్ అవి చెప్పాలి. మా పాప బీసీఏ జనరల్ ర్యాంక్ 60,800, కేటగిరీ ర్యాంక్ 745, ప్రైవేట్ స్కూలు, సీటు వస్తుందా? బీసీఏ కాబట్టి అవకాశం ఉంటుందండి. సార్ నాకు జనరల్ ర్యాంక్ 8,762, కేటగిరీ ర్యాంక్ బీసీఈ. ఓకే, ఎన్సీసీ ఉంది కాబట్టి ఖచ్చితంగా వస్తుందండి. రిజర్వేషన్లు అయితే ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి. ఓకే, గమనించగలరు. ఓకే ఫ్రెండ్స్, మొదటిసారి ఛానల్ చూస్తున్నట్టయితే న్యూ టాలెంట్ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నుంచి మనకి IIIT సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్, డౌట్స్, సజెషన్స్ అన్నీ కూడా ఈ ఛానల్ ద్వారానే అందించబడతాయి. ఓకే, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్కి మీరు చేసే మోటివ్ అదేను. ఓకే, గ్రూప్లో పెట్టడానికి ప్రయత్నం చేయండి. ఇండివిడ్యువల్గా పెడుతున్నారండి. ఇండివిడ్యువల్గా అంటే ఆ డౌట్స్ చెప్పడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, ఎందుకంటే సపరేట్గా మెసేజ్ చూసుకొని చెప్పాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, గమనించగలరు. గ్రూప్లో అయితే నేను కాకుండా మన గ్రూప్ సభ్యులు కూడా మీ యొక్క డౌట్స్కి క్లారిఫై చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఓకేనా? ఓకేనండి. సార్ మా పాపకి జనరల్ ర్యాంక్ 6,561, మరి ప్రైవేట్ స్కూలు బీసీఏ అయినా కూడా ఛాన్సెస్ ఉంటుందండి. 8,762, కేటగిరీ ఎన్సీసీ. ఓకే, చెప్పున్నాం ఇవి. మెరిట్ ర్యాంక్ 2,240. ఓకే ఓకే, ఖచ్చితంగా సీట్ వస్తుందండి. రిజర్వేషన్ చెప్పండి. 8,226, బీసీడీ. ఓకే, ఎన్సీసీ ఉంది కాబట్టి అవకాశం ఉంటుంది. ఓకే, 1786, బీసీఏ. మంచి సీట్ వస్తుందండి. 1786 బీసీఏ. మరి నూజివీడు వచ్చేదానికి ఛాన్స్ వేస్తుందండి. నూజివీడు మిస్ అయినా ఆర్కేవల్ ఖచ్చితంగా వస్తుంది. 3,000 ర్యాంకు వస్తుందా? వస్తుందండి. రిజర్వేషన్ ఏంటో చెప్పాలి. 1500 కేటగిరీ ర్యాంక్ బీసీబీ ఖచ్చితంగా వస్తుందండి, ఓపెన్లోనే రావచ్చు. 6,985, కేటగిరీ ర్యాంక్ ఓసీ. ఛాన్సెస్ లేదండి. కౌన్సిలింగ్ పిలిస్తే ఎల్లు రండి. సార్ జనరల్ ర్యాంక్ 13,880, ఎస్టీ ఎస్యు. ఓకే, ఛాన్సెస్ ఉన్నాయండి. కౌన్సిలింగ్కి అటెండ్ అవ్వండి. ఛాన్సెస్ అయితే మరి ఎక్కువగానే ఉన్నాయని చెప్పొచ్చు. ఏయూ రీజన్ బీసీబీ జనరల్ ర్యాంక్ 5,000. ఓకే, బీసీబీ. ఓకే ఓకే, ఛాన్సెస్ ఉండొచ్చు అండి, అవకాశం ఉంది. ఓకేనా? ఓకేనండి. 4,873, బీసీబీ అవకాశం ఉందండి. మూడు వేల 645, బీసీఏ అవకాశం ఉంది. 2,617, బీసీడీ అవకాశం ఉంటుంది. 1700, ఎస్యు రీజన్ ఆర్కేవేల్ రావచ్చా? వస్తుందండి, అవకాశం ఉంది. ఈడబ్ల్యూఎస్. ఓకేనా? మరి 6,309, ఎస్సీ అవకాశం ఉంటుంది. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. 4,942, జనరల్ ర్యాంక్. 1,136, కేటగిరీ బీసీడీ. ఓకే, అవకాశం ఉంటుందండి, సీటు కన్ఫామ్ రావచ్చు అండి. 12,594, బీసీబీ అవకాశం లేదండి. 15,541, ఓసీ అవకాశం ఉంటుందండి. హాలిడే కట్ రాదు అని పెడుతున్నారు, చెయ్యాలి. ఓకేనండి. 15,541 అంటే మంచి ర్యాంకేను మీకు విశ్వనాథ్ రెడ్డి. సీట్ అయితే వస్తుంది. మరి ఆల్రెడీ టీసీ అయితే కౌన్సిలింగ్కి వెళ్ళే టయానికి తీసుకోవాలి, అది గమనించగలరు. ఒకవేళ మీరు అక్కడ టీసీ ఇచ్చినా మళ్ళీ మీకు సీటు వస్తే టీసీ ఇస్తారు, నో ప్రాబ్లం. ఓకేనా? జనరల్ ర్యాంక్ 3,600,
45 బీసీఏ కన్ఫామ్ అండి. ర్యాంక్స్ నీట్గా కనపట్లేదండి. ఓసీ 1447 అవకాశాలు ఉన్నాయండి. 11951 బీసీఈ ఛాన్సెస్ 50-50 ఛాన్సెస్ ఉన్నాయండి, ఖచ్చితంగా చెప్పలేము. ఓకే 1541 ఆల్రెడీ చెప్పున్నాము. బీసీబీ లేడీ గవర్నమెంట్ స్కూలు 3097 ఓకేనమ్మా, ఖచ్చితంగా సీట్ వస్తుందమ్మా. 3098 ఓకే వచ్చింది సార్. మా కాలేజీలో చేరలేదు, ప్లీజ్ చెప్పండి. కాలేజ్ చేరాలా వద్దనేది అది మీరు డిసిషన్ తీసుకోవాలి. మేము జస్ట్ ఒక అవగాహన కల్పిస్తాము, అది గమనించగలరు. మరి సీట్ అయితే వస్తుందమ్మా మా అంచనా ప్రకారం. 2331 బీసీబీ వస్తుందండి. 1718 బీసీఏ ఓకే, మంచి కాలేజీ కూడా, ఆర్కే వ్యాలీ ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. ఓకే బ్రో, జనరల్ ర్యాంక్ 5139 ఎస్యూవీ పరిధి వస్తుందా? బీసీఏ కాబట్టి అవకాశం ఉంటుందండి. ఓకేనా, 3867 బీసీఏ ఓకేనండి, సీట్ అవకాశం ఉందండి. 3000కి అవకాశం ఉంటుంది. రిజర్వేషన్ చెప్పాలి మీరు, జెండరు రిజర్వేషన్ ఖచ్చితంగా చెప్పాలి. ప్రైవేట్ స్కూల్ గవర్నమెంట్ స్కూల్ కూడా చెప్పాలి. ఇవన్నీ మీరు స్పష్టంగా చెప్పినప్పుడే ర్యాంక్ వస్తుందా రాదా అనేటువంటిది మనం ఒక 80% క్లారిటీ ఇవ్వగలం, 100% ఇవ్వలేమండి. ఓకే 4890 ఎస్సీ కేటగిరీ నూజివీడు ఆర్కే వ్యాలీ వస్తుందండి, అవకాశం ఉంటుంది. రెండిట్లో అవకాశం ఉంటుంది, నూజివీడు రావచ్చు, మిస్ అయితే ఆర్కే వ్యాలీ కన్ఫామ్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. 2291 బీసీబీ అవకాశం ఉంటుందండి. 3418 ఓకే, ఏమి చెప్పకుండా ఎలా చెప్పగలం? ఈడబ్ల్యూఎస్ ఓకే ఓకే, అవకాశం ఉందండి, ఎక్కువ అవకాశం ఉంది. 100% మనం చెప్పలేము కానీ ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. 1447 ఓకే, ఓసీ అవకాశం ఉంటుందండి. ఈడబ్ల్యూఎస్ పెట్టుకోండి, సర్టిఫికేట్ ఉంటే కౌన్సిలింగ్కి తీసుకెళ్ళండి, వాళ్ళకి చెప్పండి విషయం. ఏదన్నా మరి దాన్ని ఎక్స్క్యూజ్ చేస్తే చేయొచ్చు కూడా, ఖచ్చితంగా చేస్తారని చెప్పలేము. సార్ వీ గేవ్ ఒరిజినల్ టీసీ టు పాలిటెక్నిక్ కాలేజ్, సో ఎనీ ప్రాబ్లం విల్ బీ ఇన్ కౌన్సిలింగ్ ఆఫ్ ఐఐటి, కెన్ యూ ప్లీజ్ రీప్లేస్ సార్. ఓకేనండి, మీరు ఆల్రెడీ అక్కడ చేరున్నారు కాబట్టి మీకు కౌన్సిలింగ్కి మీ యొక్క ర్యాంకు ఎంత అనేది కానీ చెప్తే మీకు సీట్ వస్తుందా రాదా చెప్పగలం. లేదు అంటే మీరు పాలిటెక్నిక్ దగ్గర బోనిఫైడ్ సర్టిఫికేట్ ఒకటి రాసుకొని వెళ్ళండి, రాపించుకొని ఆ యొక్క ప్రిన్సిపాల్ సైన్ చేయించుకొని వెళ్ళండి. సీట్ వస్తే IIIT సీట్ కానీ వస్తే మీరు వెళ్ళి టీసీ మరలైనా ఇవ్వచ్చు, బోనిఫైడ్ సర్టిఫికేట్ తీసుకుని వెళ్ళండి పాలిటెక్నిక్ కాలేజీలో. ఓకేనా, ఎస్ గ్రూపులో అవసరం ఉన్న మేరకే పదాలు వాడండి. ఓకే అట్లాంటి పేరెంట్స్ కూడా ఇట్లా పిల్లలు తెలియకుండా కూడా వాళ్ళకి చెప్పండి, సజెస్ట్ చేయాల్సి ఉన్నటువంటి అవసరం పేరెంట్స్కి ఉంది. మీ యొక్క ఫోన్ నుంచి ఏ మెసేజ్లు పెడుతున్నారనేది పేరెంట్స్ ఒకసారి గమనిస్తున్నారండి. గ్రూపు ఒక రెస్పెక్టబుల్ ఇదిగా ఉపయోగించండి. ఓకేనండి, రైట్. 2971 బీసీడి ఏయుకెన్ అవకాశం ఉంటుందండి. 3413 బీసీడి అవకాశం ఉంటుంది. స్టేట్ ర్యాంక్ 1918 బీసీఏ అవకాశం ఉంటుంది, ఆర్కే వ్యాలీ ఖచ్చితంగా వస్తుందండి. 3225 ప్రైవేట్ స్కూలు ఓసీ కన్ఫామ్గా చెప్పలేమండి, కౌన్సిలింగ్కి అటెండ్ అవ్వండి, ఛాన్సెస్ అసలు అయితే లేకుండా లేవు. ఓకేనా, బీసీడి 3356 ఆర్కే వ్యాలీ 50-50 ఛాన్సెస్ అండి. సీట్ అయితే వస్తుంది, ఆర్కే వ్యాలీ వస్తుందా రాలేదనేది
వెయిట్ అండ్ సీ. 6072 బీసీడీ ఎన్సీసీ ఉంది కాబట్టి మంచి కాలేజ్ వస్తుందండి. సీట్ అయితే కన్ఫామ్, ఇంకా ఎన్సీసీ మీకు బాగా ప్లస్ అవుతుంది. 1447 ఓసీ అవకాశం ఉందండి. 435 బీసీఈ మంచి ర్యాంకేనండి, మంచి కాలేజ్ కూడా వస్తుంది. 3418 ఈడబ్ల్యూఎస్ అవకాశాలు ఉన్నాయండి. మై ర్యాంక్ 4435 కేటగిరీ. ఓకే, మనం చెప్పే విషయాలన్నీ కూడా ఒక అవగాహన కోసం మాత్రమే చెప్తున్నాం, అది గమనించగలరు. మరి టీసీ ఖచ్చితంగా తీసుకోవాలా వద్దా అనేది మేము చెప్పలేమండి, అది మీరు కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. సీట్ వస్తుందా రాదా అనేది ఒక ఐడియా ఉంటుంది మీకు కూడా, ఈ ర్యాంక్ వరకు వచ్చింది, ఈ ర్యాంక్ వరకు రావచ్చు అనేటువంటిది. ఒకవేళ మీకు డౌట్గా ఉంటే బోనిఫైడ్ సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళండి, మీరు ప్రజెంట్ ఉంటున్నటువంటి కాలేజీ నుండి, పాలిటెక్నిక్ కావచ్చు, అది ఇంటర్మీడియట్ కాలేజ్ కావచ్చు. సీట్ కానీ వస్తే ఆ యొక్క బోనిఫైడ్ సర్టిఫికేట్ ఇస్తాం కాబట్టి మీకు కొన్ని రోజులు పర్మిషన్ ఇస్తారు నాకు తెలిసి, అప్పుడు ఆ యొక్క టీసీ తీసుకొని ఇవ్వచ్చు. హెల్ప్ లైన్ సెంటర్కి నెంబర్లు ఉంటాయి, వాటికి కూడా ఒకసారి కాల్ చేసి కనుక్కోండి. 6072 బీసీడీ, ఓకే ఛాన్సెస్, ఎన్సీసీ ఉంది కాబట్టి వస్తుందండి. 2971 బీసీడీ అవకాశం ఉందండి. 1455 బీసీ ఓకేనండి, మంచి ర్యాంకేను, సీటు కన్ఫర్మ్గా వస్తుంది. ప్లేస్ ఎక్కడ అనేది వెయిట్ అండ్ సీ. బీసీడీ 3273 అవకాశం ఉందండి. 3214 623 కేటగిరీ ర్యాంకు బీసీబి ఓకేనండి, అవకాశం ఉందండి. 4565 బీసీడి ఎన్సీసీ సర్టిఫికేట్ ఉంది కాబట్టి మంచి కాలేజ్ వస్తుందమ్మా, సర్టిఫికేట్ ఉంది కాబట్టి. 4300 ఓకే బీసీడి ఛాన్సెస్ ఉన్నాయండి. 6309 ఎస్సీ ఓకే, సీట్ అయితే వస్తుందండి. 2479 చెప్పున్నానండి, ఆల్రెడీ ఒకసారి చెప్పినవి మళ్ళీ పెట్టద్దు దయచేసి. 757 ఓసీ ఈడబ్ల్యూఎస్ బట్ నాట్ కీప్ ఇన్ అప్లికేషన్ ఫర్, ఓకే మీరు ఒకసారి వాళ్ళ ఈమెయిల్కి మీ యొక్క ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ పెట్టి ప్రాబ్లం నోట్ చేయండి, కన్సిడర్ చేస్తే చేయొచ్చు కూడా. చేస్తారని ఖచ్చితంగా చెప్పలేము, చేయరని చెప్పలేమండి, 50-50 ఛాన్సెస్ ఉన్నాయి ఓకేనా. 2971 బీసీడీ అవకాశం ఉందండి బాయ్. 3888 గవర్నమెంట్ స్కూలు బీసీడీ బాయ్ అవకాశం ఉంటుందండి. 4300 బీసీడీ అవకాశం ఉంటుంది. 3930 ఓసీఈడబ్ల్యూఎస్ గర్ల్ కాబట్టి అవకాశం ఉంటుందండి. 3295 బీసీడీ అవకాశం ఉంటుంది. ఎనీ 4 క్యాంపస్లో సీట్ అయితే రావచ్చు. 5064 ఎస్సీసీ ఖచ్చితంగా వస్తుందండి, రిజర్వేషన్ ఉంది కాబట్టి. 8821 ఎస్సీ అవకాశాలు ఉన్నాయండి. 1563 ఈడబ్ల్యూఎస్ గర్ల్, మంచి కాలేజ్ కూడా వస్తుంది, నూసివీడు కూడా రావచ్చు, లేదంటే ఆర్కే వెళ్ళైనా. కిరణ్ నంది 599 జనరల్ ర్యాంక్ చెప్పాలండి. 2047 గర్ల్ బీసీడీ ఓకేనమ్మా, మంచి కాలేజీ రావచ్చు. గర్ల్ కోటాలో 33% సీట్స్ ఉంటాయి కాబట్టి. 12633 స్పోర్ట్స్ కోటా ఉంది, మంచి సీటే రావచ్చు గర్ల్ కాబట్టి. 1563 అండి ఈడబ్ల్యూఎస్ వస్తుంది సీటు. ఓకే, దయచేసి ఒకసారి మెసేజ్ పెట్టిన వాళ్ళు మరలా నాకు సీట్ వస్తుందా రాదా అని పదే పదే పెట్టిన అవసరం లేదండి, ఎందుకంటే మా సమయాన్ని వేస్ట్ చేయొద్దు. మీకు ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ ఒకసారి చెప్పామంటే మళ్ళీ చెప్పినా అదే చెప్తాం, మార్పే ఉండదు. 2178 ఎస్సీ కన్ఫామ్ అండి. మై సిస్టర్ జనరల్ ర్యాంక్ 1577 ఓసీ గర్ల్ ఓకేనండి, అవకాశం ఉంటుందండి.
ఈడబ్ల్యూఎస్ లేకుండా ఉంటుంది. ఈడబ్ల్యూఎస్ కూడా తీసుకెళ్ళండి, సర్టిఫికేట్ మెయిల్ పెట్టడానికి ప్రయత్నం చేయండి. ఓకే, డౌట్స్ చేస్తాం చాలా ఎక్కువైపోయిందండి ఈరోజు. 4047 ఆల్రెడీ చెప్పారు, వస్తుందండి న్యూస్, వీడు రావచ్చు. ఎస్సీ రిజర్వేషన్ ఉంది కాబట్టి నా మిస్ అయ్యి ఉంటే పెట్టండి. ఒకవేళ ఈ క్లాస్లో చెప్పలేదండి, 4708 ఆల్రెడీ చెప్పున్నాను ఎస్సీ అవకాశం ఉందని. ₹5139 బీసీఏ వస్తుందండి. హెల్ప్ లైన్కి చేసి కనుక్కున్నా, సీటు వస్తుందా. ఇప్పుడు జనరల్ ర్యాంక్ 5139 బీసీఏ అవకాశం ఉండొచ్చు అండి. 6072 బీసీడీ కౌన్సిలింగ్కి వెళ్ళండి, ఎన్సీసీ ఉంది కాబట్టి ఖచ్చితంగా వస్తుందండి. 6309 ఎస్సీ కన్ఫామ్ అండి. 19875 ఎస్టీ ఫిమేల్ అవకాశాలు ఉన్నాయండి, ఫిమేల్ కాబట్టి. 2387 కేటగిరీ ర్యాంక్ బీసీడీ ఛాన్సెస్ ఉన్నాయండి. 2387 బీసీడీ అవకాశం ఉంటుంది. క్యాంపస్ అనేటువంటిది ఆర్కే వ్యాలీ రావచ్చు అండి, న్యూస్ వీడు కూడా ఛాన్సెస్ ఉన్నాయి. ఇక 2617 చెప్పాను, ఆల్రెడీ చెప్పినవి మళ్ళీ మళ్ళీ పెట్టడం అవసరం లేదు. ఓకేనా, ఎస్సీ ఓకే. 24000 ఛాన్స్ లేదండి. 8762 బాయ్ గవర్నమెంట్ స్కూల్, ఎన్సీసీ సర్టిఫికేట్ ఉంది కాబట్టి వస్తుందండి. 1447 కౌన్సిలింగ్ డేట్స్ ఈరోజు కానీ రేపు కానీ మనకి తెలియజేస్తారండి, రావచ్చండి. 1447 చాలా బాగా ఎక్కువగా ఉన్నాయండి. మెసేజ్లు పెట్టిన వాళ్ళే పెడుతున్నారు, దయచేసి మెసేజ్లు పెట్టిన వాళ్ళు పెట్టవద్దు, ఆల్రెడీ చెప్పాను. 6309 ఎస్సీ అవకాశం ఉంటుంది, 4300 చెప్పుకున్నాను. సార్ వీ గేవ్ ఒరిజినల్ టీసీ టు పాలిటెక్నిక్ కాలేజ్, ఓకే బోనిఫైడ్ చెప్పున్నాను. ఓకే, మళ్ళీ మళ్ళీ పెట్టాల్సిన అవసరం లేదు. 3984 ర్యాంక్ అండి బీసీఏ వస్తుందమ్మా. జనరల్ ర్యాంక్ 6309 ఓకే, ఎస్సీ బాయ్ ఖచ్చితంగా వస్తుందండి. ఓకే ఫ్రెండ్స్, మీరు చేయవలసిందల్లా కూడా ఒకసారి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నేను చేసే ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుంది. బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ని క్లిక్ చేయండి, మీకు నేను చేసే వీడియో కౌన్సిలింగ్కి సంబంధించిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది, మీరు చూడొచ్చు. ప్రతిసారి కూడా గ్రూప్లో చూడకుండా కూడా అది ఒక వెసులుబాటు ఉంటుంది సబ్స్క్రైబ్ చేస్తే. ఓకే ఫ్రెండ్స్, మరి మళ్ళా మళ్ళా పెట్టినటువంటి వాళ్ళు పెట్టొద్దు. ఓకే, ఈరోజు మరి ఈరోజు ఈవినింగ్ లేదా రేపు మార్నింగ్ 11కి కౌన్సిలింగ్ డీటెయిల్స్ ఇవ్వచ్చు. మరి నాకు తెలిసిన వెంటనే గ్రూప్లో ఫార్వర్డ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిసినా కూడా గ్రూప్ ద్వారా షేర్ చేయండి, ఫ్రెండ్స్ అందరూ కూడా పంచుకోండి. ఓకే.